ఉమ్మడి హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ఎత్తివేత నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 6 వారాల పాటు ఈ తీర్పు అమల్లో ఉంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. నగరం మధ్యలో ధర్నా చౌక్ ఉండడంతో తమకు ఇబ్బంది కలుగుతోందని, పిల్లలను పాఠశాలలకు పంపలేకపోతున్నామని పలువురు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ధర్నా చౌక్ ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాంతంలో ఆందోళనలపై పోలీసులు నిషేధాన్ని విధించారు. దీంతో పలు ప్రజా సంఘాలు, పార్టీలు హైకోర్టును ఆశ్రయించాయి. అయితే ప్రభుత్వం తరపున వాదనలను పిటిషనర్లు ఖండించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను వాయిదా వేసింది. తాజాగా నేడు మరోసారి పిటిషన్ను విచారించిన న్యాయస్థానం ధర్నా చౌక్ ను పునరుద్ధరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయంలో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ను పునరుద్ధరిస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, పూర్తి వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మీరేజ. ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌక్ పునరుద్ధరణ చేసుకోవాలని చెప్పి హైకోర్టు ఈ రోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు ఒక 6 వారాల తర్వాత ధర్నా చౌక్ ను ఎలా విధంగా కొనసాగించాలని చెప్పి కూడా ఈ హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసిన తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే గతంలో ఇందిరా పార్క్ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాసులు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్ల వాసుల మొత్తము మాకు ఈ ధర్నా చౌక్ వల్ల ఇబ్బంది కలుగుతుంది. ఈ ఇబ్బంది కలిగే నేపథ్యంలోనే ఇక్కడ ధర్నా చౌక్ ఎత్తివేయాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వానికి కొద్దిగా వినతి పత్రాలు కూడా వచ్చినా తెలుస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే ఆ వినతి పత్రాలను స్వీకరించిన ప్రభుత్వం అక్కడ నుంచి ధర్నా చౌక్ ఎత్తివేయడానికి కూడా అప్పట్లో నిర్ణయం తీసుకున్నది. ఆ ఎత్తివేసే సమయంలోనే అటు ఏదైతే కాంగ్రెస్ నేత సీనియర్ అయితే ఏదైతే బిహెచ్ హనుమంతరావు ఉన్నారో ఆయన హైకోర్టులో పిటిషన్ జరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్న అయితే ప్రజల యొక్క అవసరాలు కానీ ప్రజల యొక్క న్యాయం కోసం అని చెప్పి ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ప్రభుత్వం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందో ప్రజల గొంతు నొక్కేందుకే ధర్నా చౌక్ ఎత్తివేయడం జరిగింది. ఆ ధర్నా చౌక్ కూడా పలానా ప్లేస్ లో పెట్టాలని చెప్పి కూడా ఇప్పటివరకు అయితే ఒక నిర్ణయం తీసుకోకపోవడంపై కూడా కొద్ది ఆగ్రహం కూడా కాంగ్రెస్ నేతలు కావచ్చు, ఇతర పార్టీ నాయకులు కావచ్చు కొద్ది ఆగ్రహం చేసినట్టు తెలుసు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఆ ధర్నా చౌక్ మొత్తం ప్రజల గొంతు వినిపించకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ విధంగా ధర్నా చౌక్ ఎత్తివేయడం జరిగింది. ఈ ధర్నా చౌక్ కూడా ఊరు బయట పెట్టుకోవాలని చెప్పి సూచిస్తున్నట్టు తెలిసింది. ఊరు బయట పెడితే తమకు జరిగిన అన్యాయంలో ఎవరు వింటారని చెప్పి కూడా ఇటు రాజకీయ ప్రతిపక్షాల రాజకీయ పార్టీలు కూడా చెప్పడం జరిగింది. అయితే రాజకీయ పార్టీ మొత్తం పూర్తి స్థాయిలో ప్రజలకు న్యాయం చేయాలంటే ధర్నా చౌక్ పోరాటాలంటే ఖచ్చితంగా ఒక ధర్నా చౌక్ ఉండాలి. ప్రభుత్వాల మీద కావచ్చు, మొత్తం మీద అయితే ప్రభుత్వాల మీద పోరాటాలంటే ఖచ్చితంగా ఒక ధర్నా చౌక్ అయితే ఉండే విధంగా కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి. అయితే ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు కూడా ఒక మద్దతు ఉత్తర్వులు జారీ చేసిన మద్దతు ఉత్తర్వులు ఇంద్రపాల్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ మొత్తం పునరావృతం చేసుకోవాలి. మరి ఒక వారం రోజుల్లో ఏదైతే ఎలక్షన్స్ ఉందో ఎలక్షన్స్ తర్వాత కూడా ఆ ధర్నా చౌక్ మొత్తం అందరికీ అందుబాటులో ఉండేది కూడా అటు పోలీసులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ హైకోర్టు నుంచి ఒక నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలుస్తుంది లక్ష్మీ. రైట్, థ్యాంక్ యూ రమేష్.